నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. వినుకొండ ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే బొల్ల, మాజీ ఎమ్మెల్యేలు జీవి మక్కెనలు. అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం. భోగిమంటల్లో బీజీఎస్ కమిటీ పత్రాలను తగలబెట్టి నిరసన వ్యక్తం. బీజేపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, విజేతలకు బహుమతి ప్రదానం. వినుకొండ నియోజకవర్గ ప్రజలకు శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గ ప్రజలు పాడి పంటలు, పిల్లా పాపలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. అదేవిధంగా గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, మక్కెన మల్లికార్జునరావులు నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఇంటా సిరులు వెళ్లి విరియాలని కోరారు. నమస్కారం. భోగి పండుగ, మరి అదేవిధంగా సంక్రాంతి పండుగ సందర్భంగా అందరూ కూడా బ్రహ్మాండంగా సుఖ సంతోషాలతో ఉండాలని, అందరికీ ఆ దేవుడు అష్టౌశ్వర్యాలు, ఆరోగ్యాలు, భోగభాగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ మీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు గారు. గుంటూరు జిల్లా ప్రజలందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. భోగభాగ్యాలతో తులతోగాలని, సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. కొత్త సంవత్సరం ఎన్నో విజయాలు లభించాలని, ఈ సంక్రాంతి సందర్భంగా మీ కుటుంబ సభ్యులందరితో, మీ బంధుమిత్రులందరితో చాలా సంతోషంగా ఉండాలని, మంచి అభివృద్ధిలోకి వెళ్ళాలని, మీ పిల్లలకి బాగా చదువు రావాలని ఆకాంక్షిస్తున్నాను. కుటుంబం మన సంస్కృతి సాంప్రదాయాలు, కుటుంబంలో ఆప్యాయతలు, అనురాగాలు, స్నేహభావం, ప్రేమ, అనురాగం, వీటన్నిటితో ఎంతో ఆనందంగా ఉండాలని చెప్పేసి ఆకాంక్షిస్తున్నాను. అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. వినుకొండ నియోజకవర్గ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరంలో ప్రజలందరికీ మంచి పంటలు పండాలని, వ్యాపార పరంగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ప్రభుత్వ పథకాలన్నీ కూడా పూర్తి స్థాయిలో పేద ప్రజలకు అందరికీ అందాలని ఆకాంక్షిస్తూ, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారి సారథ్యంలో ఈ నియోజకవర్గం మొత్తం కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ, మరొక మారు వినుకొండ నియోజకవర్గ ప్రజలందరికీ శుభాభినందనలు తెలియజేస్తాను. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలంలోని కొమ్మాలపాడు గ్రామం నందుగల కెనరా బ్యాంక్ మంగళవారం కిక్కిరిసింది. అమ్మఒడి పథకం నగదు ఖాతాల్లో జమ కావటంతో నగదును తీసుకునేందుకు ప్రజలు బారులు తీరారు. 3 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు కావటంతో బారులు తీరారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ముఖ్యమంత్రి నగదును జమ చేశారని వారు హర్షం వ్యక్తం చేశారు. దీంతో ఆ ప్రాంతంలో పండుగ వాతావరణం నెలకొంది. వినుకొండ పట్టణంలోని శివయ్య స్థూపం సెంటర్ నందు అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో అఖిలపక్ష నాయకులు భోగి పండుగను పురస్కరించుకుని జియాన్ రావు కమిటీ పత్రాలను తగలబెట్టారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేశారు. అనంతరం అఖిలపక్ష నాయకులు ప్రసంగించారు. ఉధృతంగా ముందుకు పోతా ఉంది. అన్ని పార్టీలు కలుస్తున్నాయి. ఒకే కంటంతో ఒకే రాజధాని కావాలి, 3 ప్రాంతాల అభివృద్ధి కావాలని నినాదంతో ఈ రోజు జేఏసీ ముందుకెళ్తా ఉంది. జేఏసీ సభ్యులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఈ 20వ తారీఖున జైలు బరో కార్యక్రమం తీసుకుంటున్నాం. జేఏసీ ఆధ్వర్యంలో జేఏసీ నాయకులందరూ పిలిపిస్తా ఉన్నారు. దీంట్లో స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ పాల్గొనబోతా ఉన్నారు. వేలాది మంది ప్రజలు జైలు బరోలో స్వచ్ఛందంగా జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. మహిళలు, విద్యార్థి, యువత అంతా కూడా జైలు బరోకు సిద్ధంగా ఉన్నారు. ఈ ఉద్యమం ఆగదు. ప్రజలందరూ దౌర్భాగ్య జీవితాన్ని అనుభవిస్తున్నారంటే కేవలం మన ముఖ్యమంత్రి గారి వల్లనే ఈ దౌర్భాగ్యానికి కారణం. కావున ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కలి తెలిసి మన ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడాలని, చేతనైతే స్వయంగా పోవడం చేయి, అంతేగాని పక్క రాష్ట్రాల సలహాలు ఏంటి వాళ్ళ అడుగుజాడలను నడవద్దు. మీకు అనుభవం తక్కువ కావచ్చు, ఎంతో మంది ఐఏఎస్ అధికారులు ఉన్నారు, సీనియర్ నాయకులు ఉన్నారు, వాళ్ళ సలహాల మేరకు మీరు ఈ పాలన అందించాలని, ఈ సంక్రాంతి భోగి పండుగల సందర్భంగా ఈ వినుకొండ జేఏసీ తరపు నుంచి ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇంకా ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు తన మనసు మార్చుకొని అమరావతి రాజధానిగా ప్రకటించాలి. లేదనుకోండి ఇంకా ప్రజల్లో ఉద్రిక్తమైన
పరిణామాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ నిరసనతో పాటు ఇంకా దేనికైనా కార్యక్రమాలు చేసి అమరావతిని దక్కించుకునే ఆలోచనతో ఉన్నారు. కావున మేము 151 మంది ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ సీఎం గారు కానీ ఈ విషయాన్ని ప్రజలు ఎన్నుకుంటేనే మీరందరూ ఈ స్థాయిలో ఉన్నారు. కావున ప్రజలు దూషించే విధంగా దయచేసి ఈ కార్యక్రమాలని ఇంతటితో ఆపాయిస్తే చాలా మంచిదని తెలియజేస్తున్నాను. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అతని కొనసాగల్లో అతను చెప్పిన విధంగా పనిచేస్తుందో పోస్టల్ కన్సల్టింగ్ గ్రూప్ కమిటీ కానీ అదేవిధంగా బిఎన్ రావు కమిటీ కానీ అదేవిధంగా హైపవర్ కమిటీ కానీ ఇది జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం ఏదైతే ఉందో అతను ఏ విధంగా నివేదిక ఇమ్మన్నాడో అదే రూపంలో నివేదిక ఇచ్చింది. ఇది పూర్తి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ప్రతిబింబించే విధంగా ఉంది. అందుకోసమైన పవన్ కళ్యాణ్ గారు కూడా ఢిల్లీ వెళ్లి ప్రత్యేకంగా కేంద్రం దృష్టికి ఈ 3 రాజధానుల ప్రకటనను వ్యతిరేకిస్తూ 33,000 ఎకరాల భూములు ఇచ్చిన రైతులకు వెంటనే ఏం చేయాలని చెప్పిన జరిగింది. కాబట్టి మేము ఈ కమిటీలో ఏదైతే ఉన్నాయో రాజధానికి వ్యతిరేకంగా అమరావతి రాజధానికి వ్యతిరేకంగా ఆ కమిటీకి సంబంధించిన బోగస్ నివేదిక పత్రాలను ఇక్కడ దానం చేయడం జరిగింది. కాబట్టి వెంటనే 3 రాజధానులు ప్రకటన తీసుకుని పండగ సందర్భంగా మీరు అమరావతి రాజధానిగా ప్రకటించి ప్రజల గుండెల్లో దేవుడిగా నిలబడాలని కోరుకుంటూ అప్పటి వరకు వివిధ రూపాయల అఖిలపక్ష సమావేశం ఆధ్వర్యంలో నిరసన తెలియజేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. సేవ్ అమరావతి, సేవ్ అమరావతి, జై ఆంధ్ర, జై ఆంధ్ర. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని బీజేపీ వినుగొండ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ముగ్గుల పోటీలను నిర్వహించారు. స్థానిక లాయర్ స్ట్రీట్ నందు నిర్వహించిన ముగ్గుల పోటీలకు మహిళలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ రకాల ఆకృతులతో మహిళలు వేసిన రంగవల్లులు అందరినీ అలరించాయి. అనంతరం విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మేడం రమేష్, గోపాలుని ఠాగూర్ తదితరులు పాల్గొన్నారు. మన వినుకొండ పట్టణ అధ్యక్షులు మేడం రమేష్ గారి ఆధ్వర్యాన ఈ రోజున ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. చాలా ఎన్నో వందల మంది మహిళలు పండగ పూటైనా సరే తమ యొక్క ముగ్గుల ప్రావీణ్యతని నిరూపించుకొని అలాగే మన హిందూ సంస్కృతి అంటే భారతీయ సంస్కృతి ఏదైతే ఉందో దాన్ని కూడా కాపాడుకొని తర ముందొచ్చే తరాలకు కూడా అందించాలన్న ఒక మంచి ఉద్దేశంతో చాలా మంది మహిళలు ఇందులో పాల్గొనడం జరిగింది. విజేతలకి బహుమతులు కూడా ప్రదానం చేయడం ఇప్పుడే జరిగింది. ఇకపోతే అందరికీ కూడా ఈ సందర్భంగా మేము కోరుకునేది దేశంలో ఎన్నో శతాబ్దాల నుంచి దశాబ్దాల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి ఎన్నో అతి సంక్లిష్టమైనటువంటి సమస్యలకి చక్కటి పరిష్కారం అందరికీ ఆమోదయోగమైనటువంటి పరిష్కారాన్ని చూపిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఇక్కడ మన వినుకొండలో అలాగే రాష్ట్రంలో కూడా రానున్న స్థానిక సంస్థల్లో ప్రజలు ఆదరించాలని తద్వారా అంటే ప్రాంతీయ పార్టీలు అది టీడీపీ అయినా వైసీపీ అయినా ఇతర జనసేన అయినా సరే ప్రాంతీయ పార్టీలు స్వప్రయోజనాల కోసమే పనిచేస్తాయి. ఆ ప్రాంతీయ పార్టీలు కొట్టుకుంటూ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కూడా వాళ్ళు నీరు కారుస్తున్నటువంటి సందర్భంలో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం కట్టుబడి ఉన్నాము అని చెప్పని భారతీయ జనతా పార్టీ ఇచ్చిన మాట పైనే ఉన్నారు. ఎన్నో క్లిష్టమైన సమస్యలకి పరిష్కారం చూపిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీని మళ్లీ మళ్లీ కూడా రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని ఇటువంటి వారికి ఒక కంకణ బద్దునటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసి ఇంకా ముందు తరాలకు కూడా ఒక మంచి సంస్కృతిని ఒక లౌకిక నిజమైన లౌకిక దేశాన్ని కూడా బహుమతిలాగా ఇవ్వాలని చెప్పని కోరుకుంటూ అందరూ కూడా కొన్ని మతోన్మాద శక్తులు కొన్ని రాజకీయ అసాంఘిక శక్తులు కూడా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అలాగే ఎన్ఆర్సీ గురించి ఇంకా అసలు రానే లేదు. ఇప్పటి వరకు వచ్చిన సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో అది మరి ఒకసారి అందరికీ చెప్తున్నాము, ఈ భారతదేశంలో పుట్టినటువంటి ఏ పౌరుడైనా కుల మత ప్రాంతీయ భేదం లేకుండా ఏ పౌరుడైనా సరే ఈ భారత గడ్డపైన పుట్టిన వారందరికీ కూడా ఇది అప్లికేబుల్ కాదు. ఇది కేవలము ఒక 3 దేశాలకు సంబంధించి ఆ దేశాల నుంచి ఆ దేశాలలో ఒక మత ప్రాతిపదికపైన ఇబ్బంది పడినటువంటి మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన బిల్లు మాత్రమే. వారు మన పూర్వకాలంలో ఉన్నటువంటి మన సోదర సోదరీమణులు కాబట్టి వారిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ యాక్ట్ ద్వారా ఈ ప్రతి ఏ ఒక్క భారతీయుడికి కూడా ఇబ్బంది లేనే లేదు. మన దేశాన్ని ఇంకా మనం రక్షించుకోవడం కోసం మన దేశాన్ని కాపాడుకోవడం కోసము దేశంలో నిజమైన స్వతంత్ర భావాలు అంటే లౌకికవాదం కానీ ఇటువంటివి ఉండాలి. ఈ దేశం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలి. సంక్షేమ పథకాలు కరెక్ట్గా అందరికీ అందాలి అని అనుకుంటే కనుక భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు అందరినీ మనం మనస్ఫూర్తిగా ఆహ్వానిద్దాము. రానున్న స్థానిక సంస్థల్లో ఇక్కడ వినుకొండలో కానీ రాష్ట్రంలో కానీ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకి ఒక్క
అంటే అవకాశం ఒక్క అవకాశం అని అంటే అసలు ముందు ఇస్తే సమస్యలన్నిటికీ మీకు తగిన రీతిలో పరిష్కారాలు కూడా అంటే చూపించి అభివృద్ధి అనేది భారతీయ జనతా పార్టీ ద్వారానే సాధ్యమని నిరూపిస్తారు ఇక్కడ ఉన్న అభ్యర్థులు. మరొకసారి ప్రేక్షకులందరికీ కూడా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. అన్నం పెట్టే రైతన్నులు ఈ రోజున కొన్ని ప్రాంతాల్లో, రాజధాని ప్రాంతాల్లో కానీ మిగతా ప్రాంతాలు ఇబ్బందులు పడుతున్నారు. వారి కష్టం మన కష్టం అనుకొని మనం అందరం కూడా వాళ్ళకి సంఘీభావం తెలుపుతూ మన సంస్కృతిని మన ధర్మాన్ని ముందుకు నడిపించుకొని భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ఒక డెమోక్రటిక్ కంట్రీ, అటువంటి డెమోక్రటిక్ కంట్రీ ఉనికిని ఇంకా ప్రపంచ పటంలో బలోపేతం చేయడంలో మీ వంతు సహకారం కూడా అందరూ అందిస్తారని, ఈ ప్రోగ్రాం చాలా బాగా సక్సెస్ చేసినందుకు వచ్చిన మహిళలకి అలాగే దాతలందరికీ, న్యూస్ వారందరికీ కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. వినుకొండ పట్టణంలోని బహిరంగ మాంస విక్రయదారులతో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాల్లో జంతు వధ చేపట్టరాదని, జంతు వధశాలలోనే చేపట్టాలని సూచించారు. రోడ్ల మీద వధ చేపడితే చర్యలు చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్, మాంసం విక్రయదారులు పాల్గొన్నారు. వినుకొండ పట్టణంలోని కాపు సేవా సమితి కార్యాలయంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సేవా సమితి అధ్యక్షులు సుంకర శ్రీనివాసరావు మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలోని 13 జిల్లాల వారికి అందుబాటులో ఉండే అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాపు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. అందరికి నమస్కారం. వినుకొండ నియోజకవర్గ ప్రజలకి కాపు సేవా సమితి వారు సంక్రాంతి, భోగి, కనుమ శుభాకాంక్షలు. సోదరులారా, మరి ఈరోజు భోగి ఫస్ట్ పండగ. ఈరోజు ఉదయాన్నే తెల్లారుజామున అందరూ కూడా లేచి చలిమంటలు వేసుకొని ఆ మంటల్లో గతంలో ఉన్న దారిద్రాన్ని పోగొట్టుకున్నారు. ఆ వెలుగులో కొత్త జీవితాన్ని ఆస్వాదించాలని ప్రజలందరూ కూడా మేము మనస్ఫూర్తిగా కాపు సేవలు కోరుకుంటున్నాము. అట్లానే ప్రజలందరూ కూడా అష్ట ఆరోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో కృతజ్ఞతలని. ఈ సంక్రాంతికి మన ధనధాన్యాలు మంచిగా బాగా పండినాయి. ఇంకా 4-5 రోజులు కూడా ఒరిపోతలు కొన్ని కోసి ఉన్నారు, ఇంకా కొన్ని కోల్పోతున్నారు. అవి కూడా మంచి దిగుబడి రావాలని మనస్ఫూర్తిగా కాపు సేవలు కోరుకుంటున్నాం. అట్లా ప్రజలందరూ సుఖశాంతాలతో వృద్ధిల్లాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అట్లా మరి గతంలో రాజధాని గురించి మరి అందరూ మిత్రపక్ష అందరు కలిసి కూడా అన్ని రాజకీయ పార్టీలు కలిసి కూడా మరి నిరసనలు, ధర్నాలు రాజకీయ చేస్తున్నారు. ఈ రాజధాని గురించి దగ్గరలో అందుబాటులో ఉన్న రాజధాని అమరావతి, 13 జిల్లాలకు అందుబాటులో నడిచిపోతున్న ఉన్న అమరావతి చాలా చక్కగా రూపురేఖలు దిద్దుకొని, పుదుమెరుగులు దిద్దుకొని అన్నిటికీ అందుబాటులో వెలుగుతున్న సమయంలో ఒక బ్యాడ్గా ఒక చెడుగా లేదంటాం. జనాలందరూ ప్రజలందరూ కూడా చాలా అయోమయం పడ్డాడు. అట్లా ఈ రాజధాని తీసుకెళ్లి వైజాగ్ పెట్టాలనేది ఒక ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. అది కొంచెం బాధాకరంగా ఉంది. మరి దీనికి అన్ని పార్టీ వాళ్ళు కానీ, అన్ని కుల సంఘాల వాళ్ళు కానీ దీనికి మద్దతు తెలిపి, నిరసన తెలిపి దీన్ని కొంచెం ముందు తీసుకుపోతే ఈ 13 జిల్లా వాళ్ళు కూడా అందరూ కూడా సంతోషిస్తారని మేము మనస్ఫూర్తిగా ఇది సభాపరంగా కోరుకుంటున్నాము. దీనదయాల్ శ్రవణ్ ఫౌండేషన్ చేపడుతున్న సేవలు అభినందనీయమని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని మేదరమెట్ల గ్రామంలో వినికిడి లోపం ఉన్నవారికి వినికిడి యంత్రాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ఫౌండేషన్ ద్వారా చేపడుతున్న సేవా కార్యక్రమాలు మరువలేనివన్నారు. అనంతరం వినికిడి యంత్రాలను పంపిణీ చేసి క్యాలెండర్ ఆవిష్కరణ చేపట్టారు. కార్యక్రమంలో అద్దంకి నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జ్ బాచిన కృష్ణ చైతన్య, మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచుగరటయ్యలు పాల్గొన్నారు. రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సిపిఐ వినుకొండ నియోజకవర్గ ఏరియా కార్యదర్శి మారుతి వరప్రసాద్ అన్నారు. ఈపూరు మండలంలోని కొండ్రముట్ల గ్రామంలో జరిగిన గ్రామశాఖ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క కార్యకర్త పార్టీ గెలుపుకు కృషి చేయాలన్నారు. గ్రామ పార్టీ శాఖల నిర్మాణాన్ని పటిష్టం చేస్తూ నూతన కమిటీల ఎన్నికల చేపడతామన్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి పార్టీ కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఈపూరు మండల కార్యదర్శి రామారావు, ప్రభుదాస్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.